నిత్య పూజలివివు నిరిచినో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆదివారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, పౌర్ణమి తిథి, ధనిష్ట నక్షత్రం, ఆగస్ట్ 22, 2021. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని స్వామివారికి దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి అన్నప్రసాదాలు, పంజారాలు, ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచుపైన వెంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనము, అగ్నిప్రతిష్ఠ పూర్తయిన తర్వాత స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల అలంకరణ, మహాసంకల్పం పూర్తయిన తర్వాత కన్యాదాన కార్యక్రమాలు, మాంగళ్య పూజ, స్వామివారి తరఫున అమ్మవారికి మాంగళ్యాల సమర్పణ గావించి కర్పూర నీరాజనంతో మాంగళ్య పూజ పూర్తి అవుతుంది. పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరులను స్వామివారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణ అనే కార్యక్రమంతో కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకుంటారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఆలయం వేల్పుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. స్వర్ణ హనుమద్ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో హనుమద్ వాహన సేవ పూర్తి అవుతుంది. బంగారు పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహనం పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచుపైన వెంచేపు చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్యావేళలో వేయి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు వేంచేసి వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకుంటారు. ఈరోజు శ్రావణమాస పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి గరుడ సేవ నిర్వహించబడుతుంది. సహస్ర దీపాలంకరణ పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వాహన మండపానికి చేరుకుంటారు. వాహన మండపంలో స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వెంచేపు చేసుకుని అలంకరించి పుష్పాలంకరణ పూర్తి అయిన తర్వాత పౌర్ణమి గరుడ సేవ వైభవంగా నిర్వహించబడుతుంది. నాలుగు తిరువీధుల్లో గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహించి తిరిగి వాహన మండపానికి చేరుకుంటారు. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచుపైన వెంచేపు చేసుకుని ఉభయ దేవేరులతో బంగారు తిరుచుపైన శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేంచేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని
శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి నూతన పుష్పమాలికలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులందరికీ అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర హారతి కర్పూర హారతి తోటి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరిపి రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు గంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీసన్ నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ తీర్థాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా బంగారు పట్టు పాన్పుపైన కౌతుక భైరమే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఈ సందర్భంగా బాగా కాచిన పాలు జీడిపప్పు బాదంపప్పు ద్రాక్ష కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి పండ్లు నైవేద్యం పూర్తయిన తర్వాత కర్పూర నీరాజనంతోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ